నియంత్రణలో ఉంచుకోవడానికి ఏం చేయాలి? షుగర్ వ్యాధి అనగానే చాలా మంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు, కానీ ఈ రోజుల్లో చక్కటి మందుల ద్వారా, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందుల ద్వారా వాళ్ళు కనుక సరైన ఆహార నియమాలు, ఎక్సర్సైజ్, స్ట్రెస్ తగ్గించుకోవడం, మందులు సరిగ్గా వాడుకుంటే చాలా రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే వాళ్ళు చక్కటి లైఫ్ స్టైల్ని పాటించాలి. అంటే టైంకి నిద్ర లేవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, డాక్టర్ సలహా మేరకు వాళ్ళు ఎంత తినాలి, ఎలాంటి ఫుడ్స్ తినాలి, అండ్ షుగరీ సబ్స్టాన్సెస్ అవన్నీ అవాయిడ్ చేయడము, ఒత్తిడి తగ్గించుకోవడము, ఫిజికలీ యాక్టివిటీ కూర్చునే సమయం తగ్గించుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, అండ్ వీటన్నిటి ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రణలో కొద్ది వరకు ఉంచుకోవచ్చు. కానీ చాలామందికి లైఫ్ స్టైల్ ఒకటే సరిపోదు, మందులు వాడడం కూడా తప్పనిసరి. సో ఈ మందులు డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ప్రతి వాళ్ళకి అన్ని మందులు పడవు. సో డాక్టర్ సలహా మేరకు ఎవరికి ఎటువంటి మందు పడుతుందో వాళ్ళు డిసైడ్ చేసి రాసిచ్చి దాన్ని మోతాదు మించి కానీ మోతాదు తక్కువగా కానీ తీసుకోకూడదు. డాక్టర్ పర్యవేక్షణలో మందులు కరెక్ట్గా వాడుకుంటూ రెగ్యులర్ చెకప్స్. షుగర్ చాలామంది అశ్రద్ధ చేసేది ఎందుకంటే 300-400 ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి చిహ్నాలు ఉండవు, అందుకే చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ చిహ్నాలు, సింప్టమ్స్ లేనంత మాత్రం షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉన్నట్టు కాదు. అందుకే రెగ్యులర్గా వీళ్ళు టెస్టులు చేయించుకోవాలి, తినక ముందు, తిన్న తర్వాత షుగర్, అలాగే ఇంట్లో గ్లూకోమీటర్ ద్వారా కూడా కొంతమందికి రెగ్యులర్గా చేసుకోమని చెప్తుంటాము. అలాగే 3 మంత్స్కి ఒకసారి యావరేజ్ టెస్ట్, ఇంకా కొలెస్ట్రాల్, కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ ఇవన్నీ రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. దీని ద్వారా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ తొందరగా గుర్తించుకుని వాటిని తొందరగా ట్రీట్ చేస్తే చాలా అనర్థాలని ప్రివెంట్ చేయవచ్చు.